ఉద్యమ ఉండాలని తెలియజేస్తా ఉన్నా. మహిళలకు, అన్నలకు, అక్కలకు, తమ్ముళ్లకు, చెల్లెలకు ఈ బస్తీ కమిటీకి, అంబేద్కర్ సంఘాలకు, దళిత సంఘాలకు, కళా బృందాలకు, సాంస్కృతిక సంఘాలకు ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం. ఈ నేపథ్యాన్ని ఆవిష్కరించడం, ఇది రేపు వాడవాడగా ప్రజా కళాకారులుగా మా బాధ్యత. యాదమ్మ నగర్ బస్తీ వాసులే మాకు స్ఫూర్తి. ఇవాళ మీరు పెట్టిన ఈ విగ్రహం ఇది ఇంత చోట ఆగదు. రేపు గ్రామాలకు వెళ్తుంది. ప్రతి గ్రామంలో కత్తిరణ విగ్రహం ఉండాలి, ప్రతి వాడిలో కత్తిరణ విగ్రహం ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా లేదా భారతదేశంలో అత్యధికంగా ఏ గ్రామానికైనా బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినట్టుగా ఏ గ్రామానికైనా ప్రశ్నించే తత్వమైన కత్తిరణ విగ్రహం కల్పించే విధంగా మన కార్యాచరణ ఉండాలని నేను కోరుతా ఉన్నా. నాకు గురువర్యులు, తండ్రి సమానులు, నాకు దేవుడైనా అమ్మ నాన్న అయినా దేవుడైనా సర్వం దగ్గరైనా ఖచ్చితంగా త్వరలో నేను కూడా నేను పుట్టి పెరిగినటువంటి ప్రాంతంలో ఆయన ఆనవాళ్ళు కనిపించే విధంగా ఆ విగ్రహాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామనే విషయం కూడా నేను స్వామితో ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా చెప్పిన, ఎవరు చేస్తారు విగ్రహం ఎక్కడ చేస్తారో కనుక్కోండి, ఖచ్చితంగా పెట్టాలి. ఆయన ఈ తెలుగు నేల మీద ఆడిపాడినటువంటి గుర్తులు జ్ఞాపకాలను మర్చిపోకుండా మనం గుండెలో దాచుకోవాలి. రేపటి తరాలకు కత్తరు ఎవరు అనేటువంటి ఒక చరిత్ర తెలవాలి. అది మనం రాసే పాట ద్వారాను, ఆయన విగ్రహం పెట్టే రూపం ద్వారాను, ఇంతకాలం 50 సంవత్సరాలుగా తెలుగు సాహిత్యాన్ని ప్రపంచ పటంపై నిలిపినందుకు ఈ తరం యువకర్త, ఈ తరానికి ఒక యువకర్త, ఒకనాడు గౌతమ బుద్ధుల లెక్క, ఒకనాడు మహాత్మా ఫూలే లెక్క, ఒకనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ లెక్క, ఒకనాడు కబీర్ దాస్ లెక్క, ఓనాడు సాహుల్ మహారాజ్ లెక్క, ఓనాడు కాశీరామ్ లెక్క, ఈ నేల మీద ఒకనాడు గద్దరు కూడా ఉండే అనేటువంటి ఒక హిస్టరీ చరిత్రలో లిఖించబడ్డది, లిఖించబడ్డది. పాటను ప్రేమించిన వారు ప్రజలను ప్రేమించారు, ప్రజల పాటను ప్రేమించారు. ఎంత పెద్ద రాజ్య హింస వచ్చినా, నిర్బంధాలు వచ్చినా, తన పాట మాపలే, మాట మాపలే, ఆఖరికి బుల్లెట్ చూస్తే కూడా బుల్లెట్ పెట్టుకుని కూడా 26 సంవత్సరాలుగా ఆ బుల్లెట్ వెన్నెముకలో పెట్టుకుని తిరిగిపరిచాడు తప్ప ఏ రోజు వెనకలిగే, ఎవరిని ఎదిరించేగాడు వెనకలిగే. గద్దరంటేనే ఒక తిరుగుబాటు, గద్దరంటేనే శ్రమజీవుల సంగీతం, గద్దరంటేనే అడగాలి ఉన్న గణం, గద్దరంటేనే పేద ప్రజల రాజ్యం, గద్దరంటేనే గద్దరంగానే గుండె ఆగిపోలేదు, కోట్లాది ప్రజల గుండె చప్పుడై వినిపిస్తా ఉంది, వినిపిస్తా ఉంది, అది కనిపిస్తా ఉంది అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ మిత్రుడు యశ్పాల్ గారు, వెంకట్ గారు, ఇక్కడ కూర్చున్న నా చెల్లె గంగా మరియు నా తోటి కవులు, కళాకారులు, ఈ యాదమ్మ బస్తీ కళా బృందం, మా స్వామన్న, మిగతా టీం అందరికీ నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా. దండూర కళామండలి కావచ్చు, జంజనగర్ కళామండలి కావచ్చు, ఏదైనా కావచ్చు, గద్దరన్న రెండింటి ఉండి మనం నడిచినటువంటి వాళ్ళం. మీరు ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందించదగ్గ విషయం. అన్న చూడాలన్న, అన్నను కలవాలన్న ఈ బస్తీకి వస్తే ఎదురుగా అన్న విగ్రహం కనిపిస్తుంది మనకు. మనకి ఇప్పుడు గద్దరన్న నిరంతరం ఈ మధ్యలో రోజు ఉంటున్నట్టే లెక్కగా మనం దాన్ని భావించుకుంటాం. ఒక దేవునికి మనం పూజ చేసినట్టుగా, ఇంట్లో మన దేవతలు చూసుకున్నట్టుగా పవిత్రంగా గద్దరన్నను మన మధ్యలో పెట్టుకున్నాం కనుక మన గుండెల్లో నిలుపుకున్న గద్దరన్న ఎప్పటికీ మన గుండెల్లో ఉంటాడు అనే విషయాన్ని